బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆర్థిక శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఆదాయ వ్యయాల వివరాలను అడిగి మరీ తెలుసుకుంటున్నారు. అయితే 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆదాయం వ్యయం కలిగిన ప్రయోజనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. రాష్ట్రం 5.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని, అయినప్పటికీ సవాల్గా ఆర్థిక శాఖ బాధ్యతలు తీసుకుంటున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో 5,59,000 కోట్ల అప్పుల్లో ఉన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఆర్థిక శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇప్పటికే సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఆదాయ వ్యయాలపై ఇతర వివరాలను అడిగి మరీ తెలుసుకున్నారు. 2014 జూన్ 2 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ఆదాయం వ్యయం కలిగిన ప్రయోజనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. రైట్ వరం చూస్తున్నాం కదా, మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొత్తం ఇక ఆర్థిక శాఖ మీద, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద దృష్టి సారించింది. ఎందుకంటే మనం చూస్తున్నాము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని ఛాలెంజెస్ ముందున్నాయి. 6 గ్యారంటీల పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, సాధ్యమైనంత తొందరగా ఈ 6 గ్యారంటీలు ఏవైతే 100 రోజుల్లో అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. అందులో భాగంగానే మనం నిన్న చూసాము 2 పథకాలు, ఏదైతే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు, అదేవిధంగా ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు పెంచుతూ మరొక నిర్ణయం తీసుకోవాలండి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా బర్డెన్ పడబోతుంది, అయితే ఆర్థిక భారం పడబోతుంది. కాబట్టి ముందుగా అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరున్న ఆదాయం వ్యయం ఎంత అనే ఒక లెక్కలు తీయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉంది. అందుకోసమే ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మొత్తం ఈ తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి అన్ని శాఖలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. మనం ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ వెనక్కి వెళ్ళి చూస్తే కనుక అప్పుడు తెలంగాణ రాష్ట్రం దళిత రాష్ట్రంగా ఉండేది. అంటే దాదాపుగా 100 కోట్ల పైచిలకు మిగులు బడ్జెట్ అని రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. కానీ ప్రస్తుతం చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మీద దాదాపు 5,60,50,000 కోట్ల పైచిలకు భారం, అంటే అప్పులు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఏం చేసింది అనే తప్పుదాలను కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం మొన్ననే చూసాం, ఏదైతే విద్యుత్కి సంబంధించి 85,000 కోట్ల రూపాయల అప్పు ఉంది, భారం విద్యుత్ శాఖ మీద పడుతుందని చెప్పేసి మొన్న సమీక్షలో గుర్తించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రతి శాఖకు సంబంధించి ఇలాంటి లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి బయటపడుతున్న నేపథ్యంలో ప్రతి శాఖ మీద కూడా ఒక రివ్యూ నిర్వహించాలి, రివ్యూ నిర్వహించి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అంటే తద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత భారం అవుతుంది, గత ప్రభుత్వం ఏం తప్పు చేసింది, ఏ శాఖ మీద ఎక్కడ అప్పులు చేసింది, ఏవి దాచిపెట్టింది, అదేవిధంగా ఏ శాఖ మీద అవుతుంది అనే దాని మీద పూర్తిగా సమీక్షించి ఆ శ్వేతపత్రం విడుదల చేయబోతుంది. అంటే ఆ శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా ఒక పారదర్శకత అనేది ప్రజల్లోకి వస్తుందనేది రాష్ట్ర ప్రభుత్వ భావన. ఎందుకంటే గత ప్రభుత్వం నుంచి ఒక శాఖ నుంచి ఎన్ని అప్పులు చేశారు, అదేవిధంగా ఎంత ఖర్చు చేశారు, అదేవిధంగా ప్రస్తుతం ఆ శాఖలో ఉన్న బడ్జెట్ ఎంత అనేది అన్ని కూడా బయటపడతాయి. అంటే గత ప్రభుత్వ విధి నిర్ణయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్ననే మనకి ఉదాహరణగానే విద్యుత్ శాఖనే చూసుకుంటే కనుక విద్యుత్ శాఖలోనే అనేక లోటుపాట్లు ఉన్నాయి. అదేవిధంగా రైతు బంధు పథకం సంబంధించి కూడా విధి నిర్వహణలో, అదేవిధంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కూడా అనేక లోటుపాట్లు ఉన్నట్టు కూడా మొన్న సమీక్షలో బయటపడింది. సో ఇవన్నిటినీ కూడా తెలుసుకోవాలనుకుంటే కనుక మొత్తం అన్ని శాఖలకు సంబంధించిన రివ్యూస్ ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా చేసిన తర్వాతనే ఆ శ్వేతపత్రాన్ని ప్రజల ముందు పెట్టాలి. తద్వారా ఒక పారదర్శకత ఇవ్వాలని చెప్పేది కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇంకో రాజకీయ పరంగా చూసుకుంటే కనుక ఇది ఏ విధంగా కేసీఆర్ ప్రభుత్వము ఏ విధంగా అవకతవకలు పాల్పడింది, అదేవిధంగా ఏ విభిన్న నిర్ణయాలు తమ వ్యక్తులకు అనుగుణంగా తీసుకున్నారనే అన్ని అంశాలన్నీ కూడా ఇప్పుడు రాబోతున్నాయి. రైట్. అయితే శ్రీనివాస్, చూసుకున్నట్లయితే మొన్న విద్యుత్ శాఖ, ఈరోజు ఆర్థిక శాఖ, ఇలా ప్రభుత్వం అయితే ఒకటి తర్వాత ఒకటి వెళ్తూనే ఉంది. సో దీన్ని ఏ విధంగా చూడాలి, ప్రతి శాఖలో ఉన్న ఆర్థిక లోపాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా?
ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సమీక్షించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద కొత్త ప్రభుత్వం మీద ఉంటుంది. గతంలో చూసుకుంటే కనుక కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి వచ్చింది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు కావచ్చు, విధి విధానాలు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఆ విధి విధానాల రూపకల్పనలో ఏ విధంగా లోటుపాట్లు జరిగాయి లేదా ఇక్కడ విధి విధానాలను తమకు అనుకూలంగా మార్చుకుని విధి విధానం రూపొందించాలి ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అంటే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. దీనికి వెనక కారణాలు ఏంటనేది కూడా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా. అందుకోసమే ప్రతి శాఖను కూడా సమీక్షిస్తారు, ప్రతి సాక్షిలో జరిగిన విధి విధానాలు ఏంటి, అదేవిధంగా ఖర్చులు ఏంటి, దానికి సంబంధించిన ఆదాయ వివరాలు ఏంటి, అదేవిధంగా ఎవరికి కాంట్రాక్ట్లు ఇచ్చారు ఇవన్నీ కూడా బయటపడే బయట పెట్టాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం అది. అందుకోసమే ఇవన్నీ సమీక్షలు కూడా జరగబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.